హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బాబాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే హాయ్ భావనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను అమెజాన్లో నుంచి తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. నా మినిమల్ జ్యువెలరీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ అమెజాన్లో ఇప్పుడు ఏంటంటే మనకి సేల్ కూడా నడుస్తుంది, సో మీకు ఇంకా అఫోర్డబుల్ ప్రైసెస్ కూడా వస్తాయని చెప్పి ఈ హౌల్ని అయితే చేస్తున్నాను. ఈ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రన్ అవుతుందని చెప్పి నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను అమెజాన్లో స్క్రోల్ చేస్తుంటే లైక్ కొన్ని నాకు మినిమల్ జ్యువెలరీస్ అనేవి నచ్చాయన్నమాట, సో అన్ని పర్చేస్ చేశాను. అవేంటే వీడియోలో చూపిస్తాను. లేచకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. ఈ జ్యువెలరీ అంతా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను రీసెంట్ గా. మోస్ట్లీ అన్ని 500 లోపలే ఉంటాయి, సో మన బడ్జెట్ లో ఉంటాయి కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ మీరు చాలా మంది అడిగారు లైక్ నా జ్యువెలరీ కలెక్షన్ చూపించమని, లైక్ నా జ్యువెలరీ కలెక్షన్ ఇంకొక వీడియోలో చేస్తాను. ఇవి నేను రీసెంట్ గా పర్చేస్ చేశాను అండ్ నాకు నచ్చాయి కాబట్టి ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ చైన్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో బటర్ఫ్లైస్ అనేవి నాకు చాలా ఇష్టం, చాలా క్యూట్నెస్ ని యాడ్ చేస్తాయి, సో అందుకే ఒక బటర్ఫ్లై సెట్ ని అయితే తీసుకున్నాను. మనకి చైన్ వస్తుంది, అలానే ఇలా మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయన్నమాట. ఈ పెండెంట్ ఎలా ఉంటుందో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి అలా వస్తాయన్నమాట. ఇది వచ్చేసి మనకి స్టడ్ టైప్ వస్తాయి, చాలా క్లాసీగా చూడడానికి మంచి క్యూట్నెస్ అయితే యాడ్ చేస్తాయి. సో ఈ చైన్ కూడా చూడండి మనకి ఎంత మినిమల్ గా ఉందో, చాలా మంచిగా అట్రాక్టివ్ గా ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ అనమాట, గోల్డ్ లో నేను తీసుకోలేదు, ఇంకో ఐటమ్స్ నేను గోల్డ్ నుంచి పర్చేస్ చేశాను. ఎందుకంటే గోల్డ్ అనేది మనకి ఈజీగా కలర్ ఫేడ్ అయిపోతుంది, మనం పెట్టే 200-300 కి కలర్ ఎక్కువ రోజులు రావాలంటే అది అస్సలు జరగదు, మనం స్టోర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఈ జ్యువెలరీ అంతా. మీరు ఒకవేళ ఇలాంటి జ్యువెలరీ పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నారు, ఆంటీ తర్నిష్ కాదు అంటే, నేను ఇప్పుడు ఒక టిప్ చెప్తాను, దాన్ని ట్రై చేయండి. మీరు ఒకవేళ ఇలాంటి జ్యువెలరీ తీసుకుంటారు కదా, సో తీసుకున్న తర్వాత వీలైతే వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్స్లోనే మనం స్టోర్ చేసుకోవాలి. సో ఇలాంటి ప్యాకెట్స్ ఇస్తారు కదా, సో ఇలాంటి ప్యాకెట్స్లో స్టోర్ చేసుకోండి. ఇలాంటి ప్యాకెట్స్లో స్టోర్ చేసుకుంటూ మనం ఈ ప్యాకెట్స్లో ఏంటంటే లోపల కాటన్ ఉంటుంది కదా, సో కాటన్లో మనము ఈ జ్యువెలరీని వ్రాప్ చేసి ఇందులో పెట్టామంటే ఈ కలర్ అనేది మనకు కొంచెం ఎక్కువ లాంగ్ లాస్టింగ్ వస్తుంది అనమాట. సో బయటకి పడేయకుండా లైక్ యూజ్ చేసిన తర్వాత బయట పడేసి ఎయిర్ ఎక్కువ తగిలే చోటు పడేయడం వల్ల కూడా మనకి కలర్ అనేది టర్న్ అవుతూ ఉంటుంది. సో జ్యువెలరీని మనము ప్రాపర్గా స్టోర్ చేసుకుంటే మనకి కలర్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ యాంటీ తర్నిష్ జ్యువెలరీ హాల్ అనేది నేను ఇంకొక వీడియోలో చేస్తాను, లైక్ నా మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ అంతా ఆ వీడియోలో చూపిస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా కింద కమెంట్స్లో చెప్పండి, తప్పకుండా చేస్తాను. అండ్ చాలామంది అడిగారు కూడా, ఇంకా కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా కింద కమెంట్స్లో చెప్పండి. సో ఈ జ్యువెలరీ ప్రైసెస్ నాకైతే ఐడియా లేదు, నేను ఇక్కడ స్క్రీన్ షాట్ని అయితే యాడ్ చేస్తాను, అండ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు కావాలంటే చెక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదొకటి సెట్ తీసుకున్నాను అనమాట, లైక్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్ రెండు సెట్ వచ్చేలాగా తీసుకున్నాను. నెక్స్ట్ అన్ని సింగిల్ పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం చైన్స్ గురించి మాట్లాడుకుందాము, ఆ తర్వాత మనం బ్రేస్లెట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చైన్ వచ్చేసి నా ఫేవరెట్ చైన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ చైన్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది, ఎంత క్యూట్గా అనిపించిందో. ఒక వైట్ స్టోన్ మనకి మిడిల్లో వస్తుంది, అండ్ చుట్టూ దాని చుట్టూ మనకి ఇంకా చిన్న చిన్న స్టోన్స్తో డిజైన్ అయితే ఇచ్చారు, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనం ఎలాంటి అవుట్ఫిట్ పైన అయినా ఇది మంచిగా స్టైల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చైన్ ఇది అఫ్ కోర్స్ రోజ్ గోల్డ్ అనమాట, రోజ్ గోల్డ్ ఉన్న ఫస్ట్ చూపిస్తాను, ఆ తర్వాత గోల్డ్లో తీసుకున్నవి అయితే చూపిస్తాను. సో మనకి ఇక్కడ ఇలా హుక్ అయితే ఇచ్చారు, సో మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా అయితే ఇచ్చారు. అండ్ ఈ డాలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఒకవేళ సింపుల్ జ్యువెలరీ మంచి వైట్ స్టోన్ వచ్చిన జ్యువెలరీ కోసం వెతుకుతున్నారంటే దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అనమాట, ఇది కూడా మనకి ఇలా రౌండ్ వచ్చి మధ్యలో ఒక డైమండ్ లాగా వచ్చి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ కార్నర్లో చిన్న చిన్న వైట్ స్టోన్స్తో డిజైన్ అయితే ఇచ్చారు, ఇది కూడా మనకి రౌండ్ పెండెంట్ లాగా ఉంటుంది. వేసుకున్న తర్వాత అయితే మంచి లుక్ అయితే యాడ్ అవుతుంది, అండ్ చైన్ కూడా చాలా బాగుంటుంది, లైక్ వేసినట్టు ఉండదు అనమాట ఈ చైన్ అనేది. ఇక్కడ హుక్ అయితే ఇచ్చారు, అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంత లెంత్ అయితే ఉంటుంది. సో మోస్ట్లీ మీకు ఒకవేళ పెద్ద నెక్ ఉన్న ఈ హుక్స్తో మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. రోజ్ గోల్డ్ నుంచి నేను ఈ 3 జ్యువెలరీని అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు గోల్డ్ నుంచి ఒకటే పర్చేస్ చేశాను, గోల్డ్ ఏంటంటే మనకి ఈజీగా కలర్ వెళ్ళిపోతూ ఉంటుంది, సో అందుకే ఒకటే తీసుకున్నాను. ఇది వచ్చేసి డాలర్ చాలా అట్రాక్టివ్గా ఉంది, సో ఈ డార్క్ బ్లూ కలర్ది తీసుకున్నాను. అండ్ చుట్టూ మనకి వైట్ స్టోన్తో డిజైన్ అయితే ఇచ్చారు, అండ్ గోల్డ్ చైన్ అనమాట మనకి. సో ఇలా రౌండ్గా డిజైన్ బాల్స్ లాగా వచ్చి ఉంటుంది అనమాట చైన్ మొత్తానికి, చూడడానికి చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత నేను ఒక అవుట్ఫిట్ పైన దీన్ని వేసుకున్నాను, ట్రస్ట్ మీ చాలా మంచి లుక్ అనేది వచ్చిందనమాట. అండ్ మనకి దీనికి కూడా అఫ్ కోర్స్ హుక్ ఇచ్చింటారు, అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంత లెంత్ అయితే ఉంటుంది. నాకు బ్రేస్లెట్స్ అన్నా హ్యాండ్ రింగ్స్ అన్నా చాలా ఇష్టం అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేయాలంటే నాకు నచ్చుతూ ఉంటుంది. సో ఫస్ట్ నేను తీసుకున్నది వచ్చేసి బ్రేస్లెట్ ఈ ఫ్లవర్స్ది తీసుకున్నాను. సో ఇలా ఫ్లవర్స్ వచ్చింది తీసుకున్నాను అనమాట,
త్రీ ఫ్లవర్స్ వచ్చాయి మనకి, కొంచెం కడియం లాగా ఉంటుంది. సో ఇది చూడడానికి చిన్నగా ఉంటుంది, మనం ఇలా చేసుకొని వేసుకుంటే హ్యాండ్కి బాగుంటుంది అనమాట, చూడడానికి మంచి లుక్ వస్తుంది. సింపుల్గా ఉంటుంది బట్ చూడడానికి కూడా చాలా క్లాసీ లుక్ వస్తుంది. ఇది మీకు కావాలంటే వాచ్తో కూడా స్టైల్ చేసుకున్న మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ బ్రేస్లెట్స్ అనమాట ఈ హాల్లో. సో ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ నుంచి తీసుకున్నాను. ఫస్ట్ బ్రేస్లెట్ వచ్చి మనకి ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది, ఇక్కడ పైన వచ్చి ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఒక డిజైన్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి స్టోన్స్ అయితే వచ్చాయి, రోజ్ గోల్డ్లో వచ్చి ఉంటుంది. సో కడియం లాగా ఇది కూడా వేసుకున్న తర్వాత నా హ్యాండ్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. సో సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ బ్రేస్లెట్ కూడా మనం అంతే వాచెస్తో కావాలంటే మనం పేరప్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ అలాంటిదే ఇంకొక బ్రేస్లెట్ కూడా తీసుకున్నాను, రెండు పేర్గా వచ్చాయి అనుకుంటా. సో ఇది కూడా మనకి ఇక్కడ ఒక మధ్యలో ఫ్లవర్ వచ్చి ఉంటుంది, ఆ ఫ్లవర్తో కొంచెం లెగ్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇది కూడా చూడడానికి క్యూట్గా అట్రాక్టివ్గా ఉంది అనమాట. ఇది కూడా సేమ్ ఇంతకుముందు చూపించిన బ్రేస్లెట్ లాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్ బ్రేస్లెట్ని అయితే తీసుకున్నాను. నాకు పర్ల్ టైప్లో వచ్చిన బ్రేస్లెట్స్ అయితే నచ్చుతూ ఉంటాయి. మీరు ముందు నా వీడియోస్లో కూడా చూసింటారు, లైక్ నేను ఒక చిన్న పర్ల్ బ్రేస్లెట్ని అయితే వేసుకుంటూ ఉంటాను కదా. సో ఈ బ్రేస్లెట్ అనమాట, ఇది వచ్చేసి నా జ్యువెలరీ కలెక్షన్లో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. సో దీనికి ఇంకొంచెం పెద్దది వేసుకుందామని అనిపించింది, అందుకే ఇది తీసుకున్నాను. ఇది కూడా వేసుకున్న తర్వాత హ్యాండ్లో మంచి కలర్ అనేది వస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ బ్రేస్లెట్ని అయితే తీసుకున్నాను అనమాట నేను. కొంచెం పర్ల్స్ పెద్దగా ఉంటాయి దాంతో కంపేర్ చేస్తే. అండ్ మనకి డిజైన్ వచ్చి ఇక్కడ కింద ఇలా త్రీ పర్ల్స్తో డిజైన్ అయితే వచ్చి ఉంటుంది. వేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది, నేను స్క్రీన్ పైన యాడ్ చేసి ఉంటాను, చెక్ చేయండి. అండ్ మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా లెంత్ ఇంత ఇచ్చారనమాట అండ్ హుక్ ఉంటుంది యాజ్ యూజువల్. అండ్ ఈ జ్యువెలరీ అంతా మనం ఏంటంటే లైక్ వెస్ట్రన్ వేర్ పైన వేసుకోవచ్చు, అలానే ఇండియన్ వేర్ పైన వేసుకున్నా కూడా మంచి లుక్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాకు వచ్చేసి హ్యాండ్ రింగ్స్ అంటే పిచ్ అనమాట. ఎన్ని ఫింగర్స్ ఉంటే అన్ని ఫింగర్స్కి రింగ్స్ వేసుకునే అంత ఇష్టం అనమాట. బట్ నేను రీసెర్చ్ చేస్తున్నాను మంచిగా దొరికే రింగ్స్ కోసం. అమెజాన్లో స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ సెట్ ఆఫ్ రింగ్స్ని అయితే దొరికాయనమాట. మోస్ట్లీ కొన్ని నేను ఇక్కడ ఫోర్ రింగ్స్ సిక్స్ రింగ్స్ దాకా వేసుకున్నాను, ఇక్కడ టూ రింగ్స్ వేసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఒక్కటే కాదు. సో ఇది సపరేట్ రింగ్ అనమాట, ఇది సపరేట్ రింగ్. ఇలా మనం డబుల్ డబుల్గా వేసుకుంటే వెరైటీగా ఉంటుంది అనమాట, చూడడానికి స్టైలిష్గా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్ ఒకటి. సో ఇది ఏంటంటే ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. మనకి నార్మల్గా ప్లెయిన్ రింగ్ వస్తుంది అండ్ జస్ట్ ఇక్కడ మాత్రమే మనకి వైట్ స్టోన్స్తో వచ్చి ఉంటుంది అనమాట. చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఇప్పుడు నేను హ్యాండ్లో వేసుకున్న రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి, సో అందుకే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా టూ రింగ్స్ అనమాట. ఫస్ట్ ఇలా ప్లెయిన్ రింగ్ ఒకటి ఉంటుంది అండ్ ఆ తర్వాత ఇది కొంచెం ఫ్లవర్ లాగా వచ్చి వైట్ స్టోన్స్తో డిజైన్ అయితే ఉంటుంది. సో ఆ రెండు రింగ్స్ని మిక్స్ చేసి నేను ఇలా వేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం జిగ్జాగ్ లైన్ వచ్చిన రింగ్ అనమాట, ఇది కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఇలా మీకు కావాలంటే రెండు రింగ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మూడు రింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ క్రియేటివిటీ లెవెల్ని పెంచుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా రింగ్స్ని యాడ్ చేసేటప్పుడు చాలా క్యూట్ క్యూట్గా మనము రింగ్స్ని వేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఇంకా ఈ సెట్లో చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నాకు ఇంకొక రింగ్ కూడా నచ్చింది ఇందులో. సో ఈ ఇన్ఫినిటీ రింగ్ అనమాట, ఇది కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ హార్ట్ది, ఇది థంబ్కి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది, చూడడానికి కొంచెం యూనిక్గా ఉంటుంది. సో ఇంకా చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో. మోస్ట్లీ నాకు అన్నీ నచ్చాయి అనమాట ఈ రింగ్స్, అందుకే పర్చేస్ చేశాను. అండ్ ఇవి కలర్ పోతాయో లేదో నాకు తెలీదు, మోస్ట్లీ పోతాయని అనుకుంటున్నాను. బట్ నేను చెప్పాను కదా స్టోర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం అఫ్ కోర్స్ ఇంత తక్కువ అమౌంట్ పే చేసి మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, 1 ఇయర్ రావాలి, 5 ఇయర్స్ రావాలి అంటే అఫ్ కోర్స్ ఎక్కడ దొరకవు. హ్యాండ్ రింగ్స్ అయితే జస్ట్ ఆ సెట్ తీసుకున్నాను, ఆ సెట్నే నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఈజీగా యూజ్ చేసుకుంటాను. సో మీరు కూడా ఒక అలాంటి సెట్ పైన ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట, మీకు ఒకవేళ హ్యాండ్ రింగ్స్ కూడా నచ్చుతాయి అంటే. మీరు ఒకవేళ ఈ వీడియోలో బాగా గమనించుంటే మోస్ట్లీ నేను ఏంటంటే ప్రతి జ్యువెలరీ పైన వైట్ స్టోన్ ఉన్న జ్యువెలరీనే తీసుకున్నాను. ఎందుకంటే ఒక టిప్ చెప్తాను, వైట్ స్టోన్ వచ్చిన జ్యువెలరీ ఏంటంటే మనం ఏ అవుట్ఫిట్ పైన వేసుకున్నా మంచిగా ఎన్హాన్స్ అయ్యి కనిపిస్తుంది అండ్ ఏ అవుట్ఫిట్ పైన వేసుకున్నా మంచిగా మ్యాచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కలర్ చైన్ ఉంది కదా, సో ఇది కొంచెం డార్క్ బ్లూ కలర్. సో ఇదేంటంటే మనం జస్ట్ డార్క్ బ్లూ ఎక్కడైనా మన అవుట్ఫిట్లో ఉంటే మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, లేదా కాంట్రాస్ట్ కలర్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అంతేకాని ప్రతి అవుట్ఫిట్ పైన వేసుకుంటే అంత బాగుండదు అనమాట. అదే వైట్ స్టోన్ జ్యువెలరీ ఏంటంటే మనం ఏ అవుట్ఫిట్ పైన వేసుకున్నా బాగుంటుంది. సో యూనివర్సల్ కలర్ అనమాట వైట్ కలర్. సో అందుకే మోస్ట్లీ మీరు కూడా ఒకవేళ జ్యువెలరీ పర్చేస్ చేస్తున్నారు అంటే ఏ కలర్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదంటే
ఇలాంటి వైట్ కలర్ జ్యువెలరీ పైన ఇన్వెస్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎలాగో ఇప్పుడు మనకి సేల్ అయితే జరుగుతుంది కదా, సో మంచి అఫోర్డబుల్ ప్రైజెస్కి అయితే దొరుకుతున్నాయి, కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ హాల్ కావాలో వద్దో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఒకవేళ ఈ హాల్ నుంచి ఏదైనా నా జ్యువెలరీ నచ్చింటే నాకు కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.